అక్కడనే ఇట్లాంటి నేను చెప్పిన లాంటి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్య కానీ, సాగులకు సంబంధించిన సమస్య కానీ, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏర్పడేటైతే ఫ్రీగా ఉండే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డయల్ 100 అనేది చేయండి. ఫోన్ చేస్తే మీకు వెంటనే ఏర్పాటవుతుంది. రైతాంగం దయచేసి కొంత మొక్కజొన్న పంట ఆల్రెడీ వస్తూ ఉంది, వరి పంట ఇప్పుడు వస్తుంది. మొక్కజొన్న కానీ వరి పంట కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వం కొంటది. మీరు ఏం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మీ కనీస మద్దతు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని రండి. మీకు చెక్స్ ద్వారా బ్యాంకులలో వేస్తారు, ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఎట్టి పరిస్థితులలో టౌన్లో ఉండే మార్కెట్ కమిటీకి రావద్దు, అవి బంద్ పెడుతున్నాం, మిమ్మల్ని మార్కెట్ కమిటీకి రానివ్వరు. మీ ఊళ్ళలోనే మీరు అమ్ముకోవాలా, మీకు తగినన్ని సెంటర్లు అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కూపన్స్ ఇస్తారు మీకు, ఎవరు ఏ రోజు ఇవ్వాలనేది. మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినాం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రివ్యూ చేసి మొత్తం రిపోర్ట్ అంతా నాకు అందజేసినారు. దాని మీద నుంచి ఇలా హై లెవెల్ మీటింగ్లో కూడా సమీక్ష చేసినాం. ఖచ్చితంగా ఎవరి వ్యవసాయ ఉత్పత్తులు వారి ఊళ్ళలోనే అమ్ముకోవడానికి, అక్కడనే కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు పెంచుతూ ఉన్నాం. సహకార సంఘాలు ప్యాక్స్ పిఎస్సిఎస్ వాళ్ళని కూడా కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాం. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి, కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. గతంలో రైతు సమన్వయ సమితులు అని చెప్పినాం, ఇప్పుడు వాటి రైతు బంధు సమితులు అని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా పెట్టమన్నాం. వాళ్ళ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయమని చెప్పినాం. వాళ్ళు నకరా ఎక్కువ చేసి కొంతమంది పారిపోతున్నారు కాబట్టి పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పినాం. ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పని చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం. వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు. మొత్తం సమాజం యొక్క శ్రేయస్సుకే భంగం వాటిల్లో చేస్తామంటే వాళ్ళకి సమాజం ద్వారా లభించేటువంటి లాభాలు పొందే అర్హత లేదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వివరించమని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశం ఇచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతా ఉన్నాం. తర్వాత కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్లు మనకు ఉత్పత్తి అవుతాయి. మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ 27 లక్షల మెట్రిక్ టన్లే. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర. ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యా బుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ కార్డర్ ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకు కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేడర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం ప్రపంచమంతా అలకలోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జేబులు కొలగొట్టేది ఇప్పుడేనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటిన వాళ్ళ దగ్గర ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడరు. ఆర్మీని పిలిచిండ్రు, చివరికి షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచిండ్రు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు, వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు, పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తూ ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. మనకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా?
ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరి చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితులు కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ 7:00 టు మార్నింగ్ 6:00 రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీదకి రావడానికి లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి, మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు. ఇక నేను దాకా చెప్పిన పోలీసులు దండం పెట్టి చెప్పిండ్రు, ఇప్పుడు దండాలు అందుకుంటారు ఇక డెఫినెట్గా. కాబట్టి అది ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి, ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు టోటలీ కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్, కర్ఫ్యూ విధించబడ్డది. కాబట్టి చర్చ ఎవరు కూడా ఛాన్స్ తీసుకోకండి, దయచేసి అనవసరమైన చర్చ వద్దు. షాప్స్ విల్ బి క్లోజ్ బై 6:00 ఓన్లీ. అన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, షాపులు మొత్తం కూడా 6 గంటలకే బంద్ చేయాలి. 7 గంటల దాకా ఉండకూడదు. ఇంకా 6 గంటల కొనుగోలు పూర్తి చేసుకొని 7 లోపల ఇళ్ళకి చేరుకోవాలి. 7 గంటల దాకా ఉండటం తర్వాత ఇంటికి వస్తామంటే కుదరదు. కాబట్టి 6 గంటలకే షాపులు మూసివేయబడతాయి. 6 గంటల 1 నిమిషానికి షాప్ తీసున్నా ఆ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఏ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్, అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి షాప్స్ మానేయాల్సిందే, మూసుకోవాల్సిందే. అంతకు మించి ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎవరికి వారు మీరు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అనుమతించిన పనులు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం జరగాల, జరగకపోతే మనకు పాలు రావు. పాలు పితకాల్సిందే పితకవలసిన వాళ్ళు, పొలానికి నీళ్ళు పెట్టవలసిన వాళ్ళు పెట్టాల్సిందే, పండిన పంట కొయ్యాల్సిన వాళ్ళు కొయ్యాల్సిందే. లేకపోతే ధాన్యం కూడా మనకు రాదు, తిండి గింజలు లేకుండా అవుతాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో జరిగే వ్యవసాయ పనులను ప్రభుత్వం అనుమతిస్తూ ఉన్నది, రిలాక్స్ చేస్తూ ఉన్నది. ఇక లక్షల ఎకరాలు, దాదాపు 50 లక్షల ఎకరాల పంటలను ఇప్పుడు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదంతా రావాలి. మనకు వస్తేనే మనకు తిండి గింజలు దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేదు, అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి. అది కూడా వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం, మరీ గుంపులు గుంపులు కాకుండా ఒక పద్ధతిగా చేసుకోమని చెప్తా ఉన్నాం. అట్లనే కూలీలకు కొంత ఉపాధి దొరికే ఆస్కారం కాబట్టి నరేగా పనులు కూడా, ఇది ఉపాధి హామీ పథకం పనులు కూడా ఒకటే దగ్గర చాలా గుంపులు గుంపులు కాకుండా కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవి కొనసాగించవచ్చు అని చెప్తా ఉన్నాం. అట్లానే ప్రాజెక్టుల, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అవి కూడా ఎక్కడో జరుగుతూ ఉంటాయి దూరంలో కాబట్టి కాంట్రాక్టర్స్కి ఆదేశం ఇచ్చినాం. వాళ్ళు ఆ లేబర్ ఉండే క్యాంప్ దగ్గర హై శానిటైజేషన్ చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళు ఒకటే దగ్గర గుంపులు గుంపులు కాకుండా స్కాటర్డ్గా పనిచేసుకున్న పద్ధతిలో ఇరిగేషన్ పనులు కూడా కొనసాగించవచ్చని చెప్పినాం. ఇట్లా ప్రజలకు సంబంధించి ఇది పెట్టడం జరిగింది. చాలా గ్రామాలు చాలా బుద్ధిమంతుల్లాగా చాలా బ్రహ్మాండంగా గ్రామాలు కంచెలు వేసుకున్నారు. నాది ఒక 20-30 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కంచెలు వేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, మా మేము వేరే ఊరికి రాము, వేరే గ్రామస్తులు మా ఊరికి రావద్దు. కొందరు బండలు పెరిచినారు, కొందరు రాళ్ళగూడలు పెరిచినారు, రకరకాలుగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు బాగున్నాయి, నియంత్రణలో ఉన్నాయి చాలా వరకు. ఒక హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ కొంచెం నిన్నటి వరకు కంట్రోల్ ఉండి అది కూడా కంట్రోల్లోకి వచ్చింది. అట్టే దయచేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి నియంత్రణ పాటించండి. అనవసరమైన సమస్యలు వస్తే మనం ఇబ్బందుల పాలవుతాం. వ్యాధి ఇప్పటికీ భగవంతుని దయవల్ల మన కంట్రోల్లో ఉంది, మరీ ఎక్స్పాండ్ అయితే లేదు. ఇలా లోకల్గా ట్రాన్స్మిట్ అయిన కేసు ఒక్కటి కూడా రాలేదు. ఇవాళ వచ్చిన కేసులు కూడా ఫారిన్ కేసులే వచ్చినాయి, ఫారిన్ ఇటర్నీస్వి. మనకు ఒక కత్రా టలాయించింది. ఇప్పుడు ఏం టలాయించిందంటే మొత్తం పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, మొత్తం ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, మొత్తం రైళ్లు బంద్ అయిపోయినాయి. ఇవాళ రాత్రి నుంచి మొత్తం కంప్లీట్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా బంద్ అవుతూ ఉన్నాయి. అట్లనే 30 రాష్ట్రాలు దగ్గర దగ్గర 30 వరకు కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాలు కలిపి లాక్డౌన్ చేసినారు అందరు కూడా. అంటే ఒక చోట నుంచి మనకు జబ్బు వచ్చే పరిస్థితి లేదు. మనం చేయవలసిందల్లా, వేరే చోట నుంచి డబ్బు రాదు, జబ్బు రాదు మనకు. ఇది వేరే దేశం నుంచి రాదు, వేరే రాష్ట్రం నుంచి రాదు. కాబట్టి ఉన్న జబ్బు ఏదైతే చేరిందో మన దగ్గర ఫారిన్ రిటర్నీస్ ద్వారా, వాళ్ళు దాన్ని వ్యాప్తి చేయకుండా మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి ఆల్రెడీ చేరుకున్న కరోనా జబ్బు ఏదైతే ఉందో అది తక్కువ మందిలో ఉంది మనకు, దేవుని వల్ల ఎక్కువ మందిలో లేదు. ట్రాన్స్మిట్ కూడా ఎక్కువ కాలే ఇప్పటి వరకు, రేపు భవిష్యత్తు తెలియదు కానీ ఇప్పటి వరకు కాలే. దీన్ని ఇట్నే కాపాడుకుంటే మనం తెలుగులో అవుతాం, ప్రాణాలు కాపాడుకుంటాం.
రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుంటాం. చాలామంది చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం ఎమ్మెల్యే వెనమా వెంకటేశ్వరరావు గారు పెద్ద ఎత్తున పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేసి 40,000 మంది కార్డు పంచింది ఆయన పెళ్లి అని చెప్పాలి, గ్రాండ్ డాటర్ పెళ్లి, మనవరాలు పెళ్లి, గొప్పగా చేద్దామని పంచారు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆయనకి పెళ్లి క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ చేసుకున్నారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నారు. నేను వారిని అభినందిస్తా ఉన్నా, మనమా వెంకటేశ్వరరావు గారిని. ఇట్లా ఎవరైనా సరే దయచేసి సమాజ హితం కోరే వాళ్ళు 100% మన స్వయం నియంత్రణ పాటించాలి. దాన్ని అనవసరంగా పెంచుకొని అనవసరంగా వ్యాధి పెంచి మొత్తం సమాజం డిస్ట్రక్షన్ మనం పాల్గొనవద్దు. ఆ రకంగా మన జిల్లా కలెక్టర్లు, మన పోలీస్ శాఖ, మన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ గ్రామాల మన శానిటరీ శాఖ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. విషయం ఏంటంటే మనకు దేశమంతా ప్రపంచమంతా పరేషాన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మన డాక్టర్లు ఎగ్జాస్ట్ కావద్దు. ఎక్కడి నుంచి కావాలో దండం పెట్టిన 4 డాక్టర్లు మనకు దొరకరు. ఉన్న డాక్టర్లనే కాపాడుకుంటూ వాళ్ళంతా ఎగ్జాస్ట్ అయిపోకుండా వాళ్ళు అలసట చెందకుండా చర్యలు ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమార్ గారు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే షిఫ్ట్ల వారిగాను డ్యూటీల వారిగా వేసుకుంటూ పోవాలి కాబట్టి వాళ్ళను కాపాడుకొని మనం పోవాల్సి వస్తుంది. ఆ రిసోర్స్ అంతా కాపాడుకొని పోవాలి. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ కావద్దు. చెప్పినాం మెట్రో రైల్లో పోలీస్ సిబ్బంది డిప్యూటేషన్ ఉన్నారంటే వాళ్ళని కూడా విడ్రా చేసుకోమని చెప్పినా. ఇప్పుడు మెట్రో నడచలేదు కాబట్టి విడ్రా చేసుకోమని చెప్పినాం. ఉన్న ఫోర్స్ను డీజీపీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. షిఫ్ట్ల వారికి ఎట్లా డ్యూటీలు చేయాలనేది మొత్తం అంతా రోడ్ల మీద ఉంటే కష్టమవుతుంది కాబట్టి ఈ శాఖలు ఎగ్జాస్ట్ అయితే మళ్ళీ మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, శాంతి భద్రతలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళు ఎగ్జాస్ట్ కావద్దు.